तेलंगाना। अक्का अन्नल अंदर चेई पैक ले पना ले जय तेलंगाना। केसीआर का नायकत्वम, केसीआर का नायकत्वम, हरीशन नायकत्वम ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిలు తన్నీరు హరిశన గారికి అదే విధంగా మన గౌడల ఆత్మ బంధువు నిరంతరం గౌడ సామాజిక వర్గ ప్రజల కోసం పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న మన ఎక్సైజ్ శాఖ మంత్రిలు అన్న ఉద్యమకారుడు శ్రీనివాస్ గౌడన్న గారికి అదే విధంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రిలు అన్నా గగల కమలాకరణ గారికి మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు కొప్పరీశ్వరన గారికి వేదిక మీద ఉన్న మన గంగాధర్ గౌడన్న గారికి బూరసే గౌడ్ సర్ గారికి బాలసనన్న గారికి వివేకన్న గారికి మన నాగేంద్రన్న గారికి మన జెర్పి మాజీ చైర్మన్ అన్న గారికి మన కౌశల్ రెడ్డి గారికి ప్రకాష్ అన్న గారికి పెద్దరెడ్డి సర్ గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఇవాల ఇవాల గౌడల ఆత్మీయ సమావేశానికి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు కులసంగ పెద్దలందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఇవాల కేసీఆర్ గారు రేపు రాబోయే ఎన్నికల లోపట నన్ను హుజరాబాద్ ప్రజలకు సేవ చేయమని చెప్పి నాకు పంపించడం జరిగింది మీరందరూ ఆశీర్వదిస్తే రేపు రాబోయే రోజుల్లో పట మీ కాళ్ళలో మేలే బిడ్డలాగా మీ తలలో నాలుకలాగా నేను మెదురుతా అని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నా నేను హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు నాకు అభ్యర్థిగా ప్రకటించే ముందు నాకు ఒక మాట చెప్పిండు బిడ్డ హుజరాబాద్ నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యతను నువ్వు తీసుకోవాలని చెప్పి నాకు కేసీఆర్ గారు చెప్పారు ఇవాళ మీకు ఒక్కడే విషయాన్ని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో ఈటల రాజేందర్ గారికి మీరందరూ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది కేసీఆర్ గారు రెండు సార్లు మంత్రికి ఇచ్చారు ఈ హుజరాబాద్ నియోజకవర్గం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సర్పంచ్ అయినా ఎంపీడీస్ అయినా జెడ్పీడీస్ అయినా ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా ఎంపీ ఎన్నికలు వచ్చినా కూడా టిఆర్ఎస్ పార్టీకే ఓటేసిరు మా గౌడ సోదరులు టిఆర్ఎస్ పార్టీకే ఓటేసిరు ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారు నా ఓటేసిరని చెప్పి 4000 ఇల్లు ఇచ్చి ఇక్కడ పేద ప్రజలందరికీ ఇల్లు కట్టిమని చెప్పి ఇవాళ గతంలో ఈటల రాజేందర్ గారి మీద బాధ్యత పెట్టడం జరిగింది వారు మధ్యాహ్నమే రాజీనామా వేసిరు ఈ పేద ప్రజలకు ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి తను రాజీనామా చేసి ఇవాళ తను పక్కకు వెళ్ళి కాబట్టి ఆ బాధ్యతను మీ బిడ్డగా మీ మట్టిలో పెరిగిన బిడ్డగా చెమట వాసనతో పెరిగిన మీ బిడ్డగా ఆ బాధ్యతను నేను తీసుకొని పేద వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇప్పించే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీస్తా ఉన్నాం ఇంకో విషయాన్ని మీకు చెప్పాలనుకున్నా ఉద్యమ విషయాల గురించి చాలా సార్లు నాకు ఉద్యమంలో నాకు శ్రీమాద్ గౌడలతో చాలా ఆత్మీయ అనుబంధం ఉన్నది బూరనర్సే గౌడ్ సార్తో ఎంపీ గారితో మాజీ ఎంపీ గారితో నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉన్నది రేపు హుజరాబాద్ నియోజకవర్గంలో చాలా మంది ఉద్యోగాలు లేని వాళ్ళు మన చెల్లెలు ఉద్యోగాలు లేని మన అక్కలు చాలా అన్నలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఏదో రకంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ నేను ఈ సందర్భంగా మీకు హామీస్తా ఉన్నా ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో హరీశలను ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్లి మాట్లాడి సార్ మా నియోజకవర్గం చాలా వెనుకబాటు గురైంది ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను ఈ నియోజకవర్గంలో పేద ప్రజలకు వైద్యాన్ని అందించే విధంగా ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా తీసుకొచ్చే బాధ్యతను నేను కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇంకొక విషయాన్ని మా గౌడ సోదరులు మా అక్కలు అందరూ మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఇవాళ మన ఇళ్ళలో చదివిస్తున్న మన పిల్లలు మన చెల్లెలు మన తమ్ముళ్ళు ఇవాళ వాళ్ళందరికీ ఉద్యోగాలు కలకవద్దా ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో గౌడ సోదరులు పేద ప్రజలు కొట్లాడిరు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవాళ 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇవాళ మన పిల్లలకు ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ లో చాలా డిపార్ట్మెంట్ లో ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం ఇవాళ మన కేసీఆర్ గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం
వాళ్ళు కూడా ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల మీద ఉన్నది కానీ వాళ్ళు మాత్రం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారనే విషయాన్ని ఒక నిమిషం మనం ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీజేపీ నాయకులు గనుక ఉద్యోగాలు భర్తీ చేయాలనుకుంటే ఇవాల రైల్వేల భర్తీ చేయొచ్చు మన పిల్లలు గౌడ పిల్లలు పేద పిల్లలు రైల్వేల ఉద్యోగం చేయొద్దా మన పిల్లలు పోస్ట్ ఆఫీసుల ఉద్యోగం చేయొద్దా మన పిల్లలు ఆర్మీల ఉద్యోగం చేద్దా నేవీల ఉద్యోగం చేద్దా ఇవాల బీజేపీ ప్రభుత్వం ఇవాల ఉద్యోగాలు భర్తీ చేస్తలేదు కాబట్టి అలాంటి పార్టీకి రాబోయే రోజుల్లో కూడా బుద్ధి చెప్పాలని చెప్పి మీ తమ్ముడు మీ పేదింటి బిడ్డ మట్టిలో మొలిచిన చెమట వాసనతోని పెరిగిన మీ బిడ్డను ఆశీర్వదించి కార్గుర్తుకు ఓడేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కార్గుర్తుకే మన ఓటు థాంక్యూ